ரெண்டு பாண்டி வஜ்ரு கொத்துரு மண்ணில் மூசிருக்கிற குளம் ஜெல்ல మాది బెండి కాలనీ వజ్రపుత్ర మండలం. మా ఊర్లో వాళ్ళు బయట కాటుకు ఒక ఆవిడ వెళ్తే కుక్క అంటి పడి ఆవిడకి ఖర్చు వస్తుంది. మా అత్తగారు బాత్రూమ్ తినేళ్తే ఆవిడకి కుక్క అంటి పడి ఖర్చు వస్తుంది. ఇంకా ఎదురింట్లో ఒక చిన్న తాటుకు వెళ్ళేసి వచ్చేస్తుంటే అతనికి కూడా అలానే పట్టేసి తిప్పేసింది. ఇంకో అతనికి సీరియస్గా ఉంది, అతనికి బయటకు ఎక్కడికో వేరే ఊరు తీసుకెళ్ళినారు. ఒక ఆవు కూడా ఖర్చు వస్తుంది, మొత్తం ఊరు మొత్తం ఖర్చు వస్తుంది. అందరూ బా తోటకు బాత్రూమ్ కని వెళ్ళేటప్పుడే ఇలా అటాక్ చేసింది. నలుగురు సార్, అందులో ఒక ఆవు ఉంది, ఆవు దూరకి పట్టేసింది. మనకైతే మెడిసిన్ ఉంది, దానికి మెడిసిన్ లేదు, దాని పరిస్థితి అయితే ఈసారి చూడాలి సార్. తోటకి వెళ్ళిపోతుంటే దీపాటం వచ్చింది, పట్ట విరగించింది, చేతి అనుకోటుగా చేయి పట్టింది. అది పాటి వెండి పాండ్లకు ముగ్గురికి, ఇంకా మరి ఆ వావుకి ఒక వావుకి. నా పేరు పర్ణ అనుకున్నవద్దు. నేను బాత్రూమ్ కడుతుంటే రేపు వచ్చి ఎండ వెళ్ళొచ్చి పక్క లాగేసింది. ఏ ఊరమ్మా? బెండూరు పాండ్లే. నా పేరు పాలారి లచ్చమ్మ. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి కొత్తకొచ్చి పట్టేసింది పోలమ్మ. ఎవరినైనా నడుస్తాను, ఏడుస్తానను. నా పేరు పాలారి లచ్చమ్మ. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి కొత్తకొచ్చి పట్టేసింది పోలమ్మ. ఎవరినైనా నడుస్తాను, ఏడుస్తానను. లచ్చమ్మ, నాది బెండి. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి వచ్చి దర్శించింది పోలమ్మ. ఎవరినైనా అంతా చెంపు పట్టుకుని రోడ్ అని అందరు వచ్చినారు, ఎంట పెట్టినారు. రెండు పాండ్లి వజ్ర కొత్తురు మండల మూసిరకాయ కొలం జల్ల. మాది బెండి కాలనీ వజ్ర కొత్తురు మండలం. మా ఊర్లో వాళ్ళు బయట తోటకు ఒక ఆవిడ వెళ్తే కుక్క అంటి పడి ఆవిడకి ఖర్చు వస్తుంది. మా అత్తగారు బాత్రూమ్ తినేళ్తే ఆవిడకి కుక్క అంటి పడి ఖర్చు వస్తుంది. ఇంకా ఎదురింట్లో ఒక చిన్న తోటకు వెళ్ళేసి వచ్చేస్తుంటే అతనికి కూడా అలానే పట్టేసి తిప్పేసింది. ఇంకో అతనికి సీరియస్గా ఉంది, అతనికి బయటకు ఎక్కడికో వేరే ఊరు తీసుకెళ్ళినారు. ఒక ఆవు కూడా ఖర్చు వస్తుంది, మొత్తం ఊరు మొత్తం ఖర్చు వస్తుంది. అందరూ బా తోటకు బాత్రూమ్ కని వెళ్ళేటప్పుడే ఇలా అటాక్ చేసింది. నలుగురు సార్, అందులో ఒక ఆవు ఉంది, ఆవు దూరకి పట్టేసింది. మనకైతే మెడిసిన్ ఉంది, దానికి మెడిసిన్ లేదు, దాని పరిస్థితి అయితే ఈసారి చూడాలి సార్. తోటకి వెళ్ళిపోతుంటే దీపాటం వచ్చింది, పట్ట విరగించింది, చేతి అనుకోటుగా చేయి పట్టింది. అది పాటి వెండి పాండ్లకు ముగ్గురికి, ఇంకా మరి ఆ వావుకి ఒక వావుకి. నా పేరు పర్ణ అనుకున్నవద్దు. నేను బాత్రూమ్ కడుతుంటే రేపు వచ్చి ఎండ వెళ్ళొచ్చి పక్క లాగేసింది. ఏ ఊరమ్మా? బెండూరు పాండ్లే. నా పేరు పాలారి లచ్చమ్మ. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి కొత్తకొచ్చి పట్టేసింది పోలమ్మ. ఎవరినైనా నడుస్తాను, ఏడుస్తానను. నా పేరు పాలారి లచ్చమ్మ. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి కొత్తకొచ్చి పట్టేసింది పోలమ్మ. ఎవరినైనా నడుస్తాను, ఏడుస్తానను. లచ్చమ్మ, నాది బెండి. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి వచ్చి దర్శించింది పోలమ్మ. ఎవరినైనా అంతా చెంపు పట్టుకుని రోడ్ అని అందరు వచ్చినారు, ఎంట పెట్టినారు. రెండు పాండ్లి వజ్ర కొత్తురు మండల మూసిరకాయ కొలం జల్ల. మాది బెండి కాలనీ వజ్ర కొత్తురు మండలం. మా ఊర్లో వాళ్ళు బయట తోటకు ఒక ఆవిడ వెళ్తే కుక్క అంటి పడి ఆవిడకి ఖర్చు వస్తుంది. మా అత్తగారు బాత్రూమ్ తినేళ్తే ఆవిడకి కుక్క అంటి పడి ఖర్చు వస్తుంది. ఇంకా ఎదురింట్లో ఒక చిన్న తోటకు వెళ్ళేసి వచ్చేస్తుంటే అతనికి కూడా అలానే పట్టేసి తిప్పేసింది. ఇంకో అతనికి సీరియస్గా ఉంది, అతనికి బయటకు ఎక్కడికో వేరే ఊరు తీసుకెళ్ళినారు. ఒక ఆవు కూడా ఖర్చు వస్తుంది, మొత్తం ఊరు మొత్తం ఖర్చు వస్తుంది. అందరూ తోటకు బాత్రూమ్ కని వెళ్ళేటప్పుడే ఇలా అటాక్ చేసింది. నలుగురు సార్, అందులో ఒక ఆవు ఉంది, ఆవు దూరకి పట్టేసింది. మనకైతే మెడిసిన్ ఉంది, దానికి మెడిసిన్ లేదు, దాని పరిస్థితి అయితే ఈసారి చూడాలి సార్. తోటకి వెళ్ళిపోతుంటే దీపాటం వచ్చింది, పట్ట విరగించింది, చేతి అనుకోటుగా చేయి పట్టింది. అది పాటి
వేడి పాన్లతో ముగ్గురికి. ఇంకా మరి ఆ వావుకి ఒక వావుకి. నా పేరు పర్ణ అనుకున్నావు. నేను బాత్రూమ్కి వెళ్తుంటే రేపు వచ్చి ఎంత వెళ్ళొచ్చి పక్క లాగేసింది. ఏ ఊరమ్మా? బెండూరు. పాన్లే. నా పేరు పాలచ్చమ్మ. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి పక్క వచ్చి పట్టేసింది పోలమ్మ నడుస్తాను ఏడుస్తాను. నా పేరు పాలచ్చమ్మ. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి పక్క వచ్చి పట్టేసింది పోలమ్మ నడుస్తాను ఏడుస్తాను. అచ్చమ్మ నాది బెండి. నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోస్తాను. వెనక నుండి వచ్చి దర్శించింది.